హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. ఈరోజు మీకు చుక్కకూర పచ్చడి చూపిద్దామని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను మీకోసం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ చుక్కకూర. ఇది మా బ్యాక్ యార్డ్లో వచ్చింది, అందుకని ఇవాళ ఇది చూపిస్తున్నాను. దీన్ని వాష్ చేసి రెడీగా పెట్టించాను. తర్వాత ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, ఇంగువ, శనగపప్పు, మినపప్పు కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. పసుపు, ఆవాలు, జీలకర్ర కలిపి 1 టేబుల్ స్పూన్, కొన్ని ఎండుమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి. అవండి ఇంగ్రీడియంట్స్. మీకు కావాలంటే ఇందులో వెల్లిపాయ కూడా వాడచ్చు, కానీ నేను వెల్లిపాయ వేయట్లేదు. దాని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ శనగపప్పు, మినపప్పు కొంచెంగా, తర్వాత తిరగ మనం పోపు వేసుకుందాం పచ్చడి అయిపోయిన తర్వాత. అందుకని కొంచెంగా ఉంచాను. ఎండుమిర్చి ఇందులో కూడా 1-2 ఉంచుతున్నాను, మళ్ళీ మనకి లాస్ట్లో తిరగ పోపు వేసుకుంటానికి. ఆవాలు, జీలకర్ర ఇవి కూడా కొంచెంగా ఉంచాను. ఇవి వేయించి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం. ఈ ఆకు పుల్లగా ఉంటుంది కదా, అందుకోసమని కొంచెం కారము, పప్పులు, అవి కారం ఎక్కువ పడుతుంది. ఈ పప్పులు ఇవి ఎక్కువ వేయటం మూలంగా కొంచెం ఆ పులుపు కూడా తగ్గుతుంది, టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అందుకని దీనిలో కొంచెం పప్పులు ఎక్కువ పడతాయి. మనకి పప్పులు, ఎండుమిరపకాయలు ఇవి వేయాలి. ఇవి మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం కడిగి రెడీగా ఉంచుకున్న చుక్క కూరని ఆకు చాలా తొందరగా వెళ్ళిపోతుందండి. ఈ మిరపకాయలు మనకి చల్లారిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మనం పొడి చేసి రెడీగా ఉంచుకుందాం. ఈ చుక్క కూర చాలా త్వరగా వేగిపోతుంది. ఆకు కదా మగ్గేసరికల్లా ఎంతో అవ్వదు. ఇది ఆల్మోస్ట్ వేగటం అయిపోయింది. మనం ఈ వేయించుకున్న ఎండుమిర్చి, పప్పులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం పొడి చేసుకొని వస్తాను. మనకు ఈ ఆకు వేగిపోయిందండి. ఇది చాలా సాఫ్ట్గా వేగిపోతుంది. ఇంక అసలు మళ్ళీ మనం మిక్సీలో గ్రైండ్ చేయటం కానీ రోట్లో వేసి చేయటం కానీ ఏం చేయక్కర్లేదు. దీనిలో పసుపు వేసేసి మనం నూరుకొని ఉంచుకున్న కారం ఉంది కదా, అది ఇందులో సరిపడినంత వేసుకోండి. మిగిలిపోతే కారాన్ని అలా ఉంచేసుకొని ఎప్పుడన్నా మళ్ళీ ఇలా ఒక ఆకు వేయించేసి అది కలిపేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలా ఈ ఎండుమిరపకాయ కారాన్ని రెడీగా ఉంచుకుంటాను. ఎప్పుడు ఉంచుకొని ఇలా ఆకు వేయించేసి కలిపేస్తూ ఉంటాను. మా ప్యాకెట్లో వచ్చినప్పుడు ఎప్పుడన్నా పచ్చడి చేసుకోవాలంటే అది రెడీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అందుకోసం ఎప్పుడు అలా ఎండుమిరపకాయ కారం నూరేసి ఉంచేసుకుంటాను నేను. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు కూడా కలిపేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. మనం పక్కన పెట్టేసేసి చిన్న మూకుడు పెట్టేసుకొని వేసేసుకొని
ఇందులో ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టించుకున్నాం కదా తిరమత గింజలు పప్పు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇంగువ मन का एंडमिपका कम रेडी उना चटनी चुस्कटा चाल त्वर आई नैन मध्य रिटायर अबटी टाइम उस्त इला एपड़कू चुना जैसेट अट्ला पड़चेको उचेको एपड़े अब दबकन आक वेको ऐक्चुअली नैन आकनी మా బ్యాక్ యార్డ్ లో వచ్చినప్పుడు చాలా చాలా వస్తుందన్నమాట దాన్ని ఫ్రీజ్ చేసేస్తాను కట్ చేసి ఫ్రీజ్ చేస్తే చక్కగా అది ముద్దలాగా ఏముండ చక్క పొడపొడలాడుతూ చాలా బాగా వస్తుంది దాన్ని కొంచెం వేయించేసుకోవటం ఎండుమిరపకాయల కారం రెడీగా ఉంటుంది కాబట్టి అది అందులో కలిపేసుకొని పోపు వేసేసుకుంటే పచ్చ చాలా త్వరగా అయిపోతుందన్నమాట నేను జాబ్ చేసినప్పుడు అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చేసుంచేదాన్ని నేను రీసెంట్ గా రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేస్తున్నాను అన్నమాట మీకు ఎవరకన్నా ఎల్లిపాయ కావాలంటే ఈ పోపులో వేసేసుకొని ఎల్లిపాయ కూడా కొంచెం క్రష్ చేసి వేసేసుకొని ఇందులో కలుపుకోవచ్చు అచ్చం గొంగర పచ్చలాగానే ఉంటుంది ఇది కూడా ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా కారకారంగా అచ్చం గొంగర పచ్చడి पचल अभी मैं एंडमिपकाय कम नूरी रेडी उदी इंदो कम तक वो इंको स्पून अपोड़े कलपेस ఈ ఉల్లిపాయలకు కూడా చక్కగా పులుపు అది పట్టేసి మనం తినబోయేటప్పటికల్లా పుల్లపుల్లగా ఉల్లిపాయలు కూడా బాగుంటాయి ఇదండి మన చక్క కూర పచ్చడి చాలా త్వరగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అందరూ ఒకసారి దీన్ని తప్పనిసరిగా చేసి రుచి చూసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను ఎనీ కామెంట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా పోస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థాంక్యూ బై